ఏపీలో కాసినో రచ్చ కొనసాగుతోంది. నిన్న మొన్నటి వరకు విమర్శలు ప్రతి విమర్శలకే పరిమితమైన గుడివాడ ఇష్యూ ఇప్పుడు చంపుతా లేదా చస్తా అన్నదాకా వెళ్ళాయి. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొడాలి నానికి బుద్ధా వెంకన్న స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అయితే అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బుద్ధాను అరెస్ట్ చేయడంపై తెలుగు తమ్ముళ్లు భగ్గుమంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో క్యాసినో రగడ రోజురోజుకు ముదురుతోంది. టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి నానిపై బుద్ధా వెంకన్న విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఇంటి గేటు దాటితే నానిని చంపి శవంగా పంపుతామని, లేదంటే తానైనా చస్తాను అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డీజీపీకి వాటా ముట్టకపోతే క్యాసినో పెట్టి వందల కోట్లు దండుకున్న నానిని ఎందుకు అరెస్టు చేయటం లేదని ప్రశ్నించారు. అసలు ఇవన్నీ వద్దు, పోలీసు వ్యవస్థను పక్కన పెడదాం. నువ్వు టైం చెప్పు, విజయవాడలో ఉన్నావు, అపార్ట్మెంట్లో ఉంటున్నావు కదా, నువ్వు విజయవాడలో ఉన్నావు, నువ్వు విజయవాడ నీ ఇష్టం వచ్చిన సెంటర్కి నువ్వు రమ్మన్న టైంకి నేను వస్తా. పోలీసులు వద్దు, లేదు నువ్వు వైసీపీ కార్యకర్తలతో రా, నేను తెలుగుదేశం కార్యకర్తలతో వస్తా, తెలుసుకుందాం రా. ఈ కొడాలనానికి నిజంగా తోపైతే, వేరు తోపైతే, ఇంద్రబాబు నాయుడు గారు గేటు దాటితే కొడాలనాని శవాన్ని పంపిస్తా నేను. మంత్రి కొడాలి నానిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ నేతల ఫిర్యాదుతో బుద్ధా వెంకన్నను అరెస్ట్ చేశారు. ఈ సమయంలో పోలీసులకు టీడీపీ కార్యకర్తలకు మధ్య పెనుగులాట జరిగింది. పోలీసులు వెంకన్నను బలవంతంగా తమ వాహనంలో ఎక్కించుకుని తీసుకుని వెళ్లారు. 41A కింద నోటీసులు ఇవ్వకుండా తీసుకువెళ్తున్నారు అని వెంకన్న ఆరోపించారు. సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఆయన అదుపులోకి తీసుకున్నారు. సుమారు 5 గంటల పాటు విచారణ తరువాత స్టేషన్ బెయిల్పై విడుదలయ్యారు. మంత్రి కొడాలి నానిని చంపుతాను అని బెదిరించినందుకు వెంకన్నపై విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో మైలవరపు దుర్గారావు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వెంకన్నపై ఐపీసీ సెక్షన్లో 153A, 5052, 506, రెడ్ విత్ 34 కింద కేసు నమోదు చేశారు. బుద్ధా వెంకన్నపై ఫిర్యాదు చేసిన దుర్గారావు భార్య రమాదేవి విజయవాడ 44వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్. దుర్గారావు ఫిర్యాదు చేయటం, పోలీసులు కేసు నమోదు చేయటం, వెంకన్నను ఆగమేఘాల మీద అరెస్టు చేయటం గంటల వ్యవధిలోనే జరిగిపోయాయి. ఇలాంటి అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదని బుద్ధా వెంకన్న తేల్చి చెప్పారు. అందరికీ నమస్కారం అండి. లోపల వాళ్ళు చేసిన ఇంట్రాగేషన్ కానీ, లేదా మళ్ళీ కొడాల నాని మాట్లాడిన మాటలకు కానీ, ఉదయం ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్లో అన్నీ కూడా వివరంగా చెప్తాను. కొద్దిగా దయచేసి ఈ యొక్క విచారించారు అన్నీ కూడా నేను చెప్తాను. ఇక వాళ్ళకి ఇక బెయిల్ ఇచ్చారు, బెయిల్ ఇచ్చారు, స్టేషన్ బెయిల్ ఇచ్చారు. వాళ్ళు విచారించిన దానికి, ఇప్పుడు కొడాలని మళ్ళీ మాట్లాడిన దానికి అన్నిటికీ కూడా ఉదయం దానికి సమాధానం చెప్తారు. అంటే ప్రొసీజర్ ఫాలో అవుతే వాళ్ళు దానికి ఏదో చెప్పారు, ఈ నోటీస్ ఇచ్చారు, అవి కూడా మీ వద్ద మొత్తం కూడా మీకు వివరించి చెప్తాను. బాగా ట్రైడ్ అయిపోయి బుద్ధా వెంకన్న అరెస్టును టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. ఆయనపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించి తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గుడివాడలో మంత్రి కొడాలి నాని నిర్వహించిన క్యాసినోపై ప్రశ్నిస్తే తమ నేతలను అరెస్టు చేస్తారా, క్యాసినోపై వాస్తవాలు వెల్లడి చేయలేరు, నిర్వహించిన వారిపై చర్యలు తీసుకోలేరు, అదేంటని ప్రశ్నించిన టీడీపీ నేతలను మాత్రం అరెస్టు చేస్తారు. గుడివాడలో ఏమీ జరగకపోతే ప్రభుత్వం, పోలీసులు ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు? తమపై దాడి చేసిన వారిని వదిలేసి తప్పును ప్రశ్నించిన వారిని అరెస్టు చేయటం సిగ్గుమాలిన చర్య అని ఆయన విమర్శించారు. ఆయన
బుద్ధ అరెస్ట్ చట్టవిరుద్ధమని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేస్తామని న్యాయవాదులు శ్రీపతిరావు లక్ష్మీనారాయణలు చెప్పారు. హైకోర్టులో ఇది అరెస్ట్ ఇట్సెల్ఫ్ ఇల్లీగల్ డిక్లేర్ చేయమని చెప్తాం. అది ఎవరైతే హూ ఆర్ ది రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ అరెస్ట్ దే ఆర్ ఆల్సో టేకింగ్ వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోమని హైకోర్టు అని అడుగుతాం. ఏసీబీ అసలు సెక్షన్లు చూడడానికే భయపడుతున్నాడు. ఇప్పుడు నా అనుమానం ఏంటంటే ఇతన్ని తీసుకెళ్ళి అతను ఇల్లీగల్ టార్చర్ చేస్తారని అనుమానంగా ఉంది. దీని మీద ఇమీడియట్లీగా మేము ఇప్పుడు హైకోర్టు సీజే గారికి వాళ్ళందరికీ టెలిగ్రామ్ కంప్లైంట్ పంపిస్తున్నాం ఇల్లీగల్ అరెస్ట్ చేశారని. అది ఇమీడియట్లీ ఇప్పుడు పంపిస్తున్నాం. ఇదిలా ఉంటే కాసేపట్లో బుద్ధ వెంకన్న ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. పోలీసుల విచారణ, కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇస్తాను అంటూ చెప్పుకొచ్చారు.